ఇకపోతే ఆన్లైన్ ప్రవేశాల రద్దు ఇదొకటి హైకోర్టు తీర్పుకు సంబంధించి కీలకమైనటువంటిది ఇంటర్లో ప్రస్తుత విద్యా సంవత్సరానికి పాత విధానమే హైకోర్టు ఆదేశాలు ఇంటర్ విద్యా మండలికి అధికార బదలాయింపు మీద ఆక్షేపణ భవిష్యత్తులో చట్టం చేసేందుకు ఈ ఉత్తర్వులు అడ్డంకి కాదని వెళ్ళడి ఇంటర్మీడియట్లో ఆన్లైన్ ప్రవేశాల కోసం ఇంటర్ విద్యా మండలి ఆగస్టు పదిని జారీ చేసిన నోటిఫికేషన్ని హైకోర్టు రద్దు చేసింది ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రవేశాలకు పాత విధానాన్ని అనుసరించాలని తేల్చి చెప్పింది భవిష్యత్తులో ఇంటర్ ప్రవేశాల భాగస్వాములకు పాత్ర కల్పించి రాష్ట్ర ప్రభుత్వం చట్టం ఆ నిబంధనలు రూపొందించుకునేందుకు ఈ ఉత్తర్వులు అడ్డంకి కాదని స్పష్టం చేసింది ఇక్కడే కీలకమైనటువంటిది ఏంటంటే ఆన్లైన్లో లేకపోతే ఎవరిష్టారాజ్యం వాళ్ళది నిన్న కూడా మనం ప్రస్తావించుకున్నాం దోచుకున్నోడికి దోచుకున్నంత మాములుగా అయితే కనుక ఆన్లైన్లో పెట్టినప్పుడు ఎవరు ఏంటి ఎంత అనేది తెలుస్తుంది ఫీజు ఆన్లైన్లోనే చెల్లించవచ్చు అప్పుడు లెక్క తెలుస్తుంది ఇప్పుడు కార్పొరేట్ కళాశాలలో సంపాదించే కోట్లు భారతదేశంలో మరెవ్వరూ సంపాదించట్లేదు కోట్లకి కోట్లు లక్షల కోట్ల ఆస్తులు సంపాదిస్తూ ఉన్నారు చివరికి లెక్చరర్లకు కూడా జీతాలు ఇవ్వట్లేదు ఈవెన్ కోవిడ్ టైంలో కూడా పిల్లల నుంచి ముక్కు పిండి వసూలు చేశారు కానీ లెక్చరర్లకి జీతాలు ఎగ్గొట్టినటువంటిదే కనీసం అరవై శాతం వరకు ఉంటుంది అలాంటి సిచ్యుయేషన్లో ఒక ఆన్లైన్ సిస్టంలోకి తీసుకొచ్చారు అయితే ఈ ఏడాది ఎవరికి అవగాహన లేదు కాబట్టి పాత విధానాన్ని కంటిన్యూ చేయండి వచ్చే ఏడాది చట్టం తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది ఇది ఒక రకంగా అనుకూలం ఇంకో రకంగా వ్యతిరేకం ఈ ఏడాది లేకపోవడం అన్నటువంటి వ్యతిరేకం అదే సందర్భంలో నెక్స్ట్ ఇయర్కి అర్థం కాదంటాం ద్వారా అనుకూలం ప్రభుత్వానికి